తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారా విభేదాలను పక్కన పెట్టి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో తెలంగాణలోను కాంగ్రెస్ ఊపొచ్చిందా మొన్నటిదాకా విమర్శలు చేసుకున్న నేతలు కలిసిపోయారా తెలంగాణ కాంగ్రెస్ అంటేనే కాంట్రవర్సీలు గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు ఎప్పుడు ఎవరిపై ఏ నేత విమర్శలు చేస్తారో ఎవరికీ తెలియదు అలాంటి కాంగ్రెస్ పార్టీ నేతలు గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు ఒకరిపై ఒకరికి విపరీతమైన అభిమానం ఉందంటూ వల్లమాలిన ప్రేమ చూపుతున్నారు రెండు పర్యాయాలు రాష్ట్రంలో అధికారం కోల్పోవటంతో నేతలకు తత్వం బోధపడింది కొట్టుకుంటే సాధించేది ఏమీ లేదన్న విషయాన్ని ఆలస్యంగా గ్రహించినట్టున్నారు కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమయ్యారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యరావు ఠాక్రే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిఎల్పి నేత భట్టి విక్రమార్క ఉత్తమ్తో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు ప్రచారం సీట్ల కేటాయింపు వంటి అంశాలపై చర్చించారు ఎన్నికలకు వంద రోజులే గడువు ఉండటంతో ఏకతాటిపైకి వచ్చి పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకు నడవాలని నిర్ణయించారు కేసీఆర్ కుటుంబం ప్రగతి భవన్ ఖాళీ చేయక తప్పదని జోస్యం చెప్పారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సాగుకు ఎనిమిది గంటల మించి ఉచిత విద్యుత్ ఇవ్వట్లేదని తాను సబ్స్టేషన్లలో లాగ్ బుక్స్ తీసి నిలదీశాక అసలు విషయం బయటపడిందన్నారు బీసీలకు కాంగ్రెస్ను మించి న్యాయం చేసిన పార్టీ మరొకటి లేదన్నారు ఎలక్షన్లకు రోడ్ మ్యాప్ అంటూ ఏదైనా నిర్ణయించుకోవాలి కదా అది బస్ యాత్ర అందరు సీనియర్ నాయకులను కలిసి కలిసి గట్టిగా ప్రజల దగ్గరకు వెళ్ళి ప్రజల దగ్గరికి పోయి ఎన్ని రోజులు పబ్లిక్ మీటింగ్లు దళిత దండోలాలు డిక్లరేషన్ మీటింగ్ పెట్టడం ఈ రెండు మాసాలు పబ్లిక్ లో ఉండే విధంగా ఉండాలనే నా యొక్క ఆలోచన నా సీనియర్ నాయకులు ఏం చెప్తారో వాళ్ళ సలహాలు బట్టి అందరం కలిసి గ్రామాలకు పోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచాలనేది ముఖ్యం నల్గొండ జిల్లాలో ఎవరు చేరే అవసరం లేదు మా పన్నెండు సీట్లు రిజర్వ్ చేయనే కాంగ్రెస్ కు రిజర్వ్ చేసి పెట్టాం కాంగ్రెస్ పార్టీ కోసం పన్నెండు గెలుస్తున్నాం ముచ్చటగా మూడవసారి అధికారానికి దూరమైతే తమకు కష్టాలు తప్పవని అంచనాకు వచ్చారు అందుకే విభేదాలను పక్కన పెట్టి ఐక్యతారాగం పలుకుతున్నారు కోమట్రెడ్డి వెంకట్రెడ్డి నేతలను సమన్వయం చేస్తున్నారు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ నేతల శైలి పూర్తిగా మారిపోయింది పంచాయతీలను పక్కన పెట్టి ఐక్యతారాగం పలుకుతున్నారు కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలను చూసి విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు